ఓం ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యోవదే తస్ నిస్సరతే వాణిజనుహు కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితములు ఎటువంటి విషయాల్లో వీళ్ళకి చాలా చక్కగా కలిసి రానుంది మరియు ఏ విషయాల్లో కించి జాగ్రత్త తీసుకొని దేవతార్చన చేసుకుంటే ఆ యొక్క ఇబ్బందులు కలగకుండా ఉంటారు చాలా చక్కగా జీవనం సాగిస్తారు విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రాశి నుంచి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి గమనించినట్లయితే రాశిలో మనకి రాహువు శుక్రుడు బుధుడు యొక్క సంచారం జరుగుతుంది మిథున రాశిలో ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క బుధుడు రెండవ తేదీ నుంచే మారిపోతున్నాడు రెండవ తేదీ నుంచి చక్కగా రెండవ స్థానంలోకి వెళుతూ అంటే కర్కాటకంలోకి వెళ్ళి రవితో కలుస్తూ పదిహేడవ తేదీ నుంచి ఆ రెండు గ్రహాలు తాడు అంటే పరాక్రమ స్థానంలోకి వెళుతూ సప్తమ స్థానంలో గురుకేతువులు అష్టమ శని మరియు ఈ రాశి వారికి దశమంలో ఉన్నటువంటి కుజుడు పదిహేడవ తేదీ నుంచి లాభంలోకి మారుతున్నాడు మరి ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది ఎటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే వీరికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడైతే మీకు శుక్రుడి యొక్క సంచారము లగ్నములో సంచరిస్తుందో సినిమా టీవీ చిన్న చిన్నగా ఏదైనా యాడ్ ఫిలిమ్స్ లాంటివి లేనట్లయితే యూట్యూబ్స్లో చేస్తూ ఉంటారు అటువంటి అవకాశాలు మీకు రావడం జరుగుతుంది అది యాక్ట్ చేసేవారికి కావచ్చు టెక్నీషియన్స్కి కావచ్చు వీళ్ళందరికీ కూడా అదేవిధంగా మనకు చూడండి మెడికల్ రిలేటెడ్గా అంటే కొన్ని కొన్ని వాటితో తయారు చేస్తూ ఉంటారు ఏదైనా కొత్త ప్రయోగం చేయడం కావచ్చు లేనట్లయితే మె మెడికల్లో ముఖ్యంగా ఫార్మసీ రిలేటెడ్ సంబంధమైనటువంటివి ఇట్లాంటి వాటిల్లో కూడా బాగా రాణించడం జరుగుతుంది అంటే సినిమా ఫీల్డ్ క్రియేటివ్ ఫీల్డ్ వారికి మెడికల్ రంగాల వారికి ఈ మాసంలో చాలా బాగుంది విద్యార్థులకి బాగుంది వ్యాపారస్తులకు కూడా బాగుంది ఈ మాసంలో ఇంకా ఏ ఏ విషయాల్లో బాగున్నాయి అని చెప్పి చూసినట్లయితే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు సంతాన సంబంధించినటువంటి విషయంలో ఐవిఎఫ్ ఫలానా ఫలానా లేనట్లయితే ఏదో చిన్న లోపం ఉంటే కూడా ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మీరు చేయడం ద్వారా సక్సెస్ అనేటువంటిది జరుగుతుంది అందులో సందేహం లేదు ఇక ఈ మాసంలో మిథున్ రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే మనీ రొటేషన్ చేసేటువంటి వారికి అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరియు మరొక విషయం ఏంటంటే కర్కాటక వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా పదిహేడో తేదీ నుంచి ఎక్కువగా వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా మిథున్ రాశి వారికి ఏంటంటే పదిహేడో తేదీ తర్వాత ఎప్పుడైతే మనకు పదిహేడో తేదీ వరకు స్ట్రెస్ అనుభవిస్తూ ఉంటారు నూతన ఉద్యోగం కంటే కూడా ఇక్కడ ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొంతవరకు మీకు సహకరిస్తున్నాయి ప్రమోషన్ సంబంధించినప్పుడు పదిహేడు తర్వాత నుంచి ఇక అదేవిధంగా కాంపిటీషన్ రంగాల్లో ఏదైనా కోర్ట్ కేసెస్ ఉన్నా కోర్ట్ కేసు రిలేటెడ్ సంబంధించినటువంటివి కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఖచ్చితంగా మీకు గెలుపు అనేటువంటిది ఉంటుంది కొంతమంది హోమ్ లోన్స్ కోసం ట్రై చేస్తుంటారు లోన్స్ సక్సెస్ అవ్వడము లోన్స్ రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకంటే హోమ్స్ ఇల్లుడి కారకుడు అయినటువంటి శుక్రుడు లగ్నంలో సంచరిస్తూ కుజుడు స్ట్రాంగ్గా ఉంటున్నాడు కాబట్టి లోన్స్ రావడము ఇటువంటివన్నీ ఉంటున్నాయి ఇక ఈ రాశివారు ప్రత్యేకంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పదిహేడవ తేదీ వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడిపోయి మారడం లాంటివి చేయకండి ఎందుకంటే ఒక్కోసారి కొలిక్స్తో కావచ్చు బాస్తో కావచ్చు కొంత ప్రెజర్ అనేటువంటిది ఉంటుంది సెవెంటీన్త్ వరకు కూడా ఒక్కరించిన శని యొక్క దృష్టి దశమం మీద ఉన్నటువంటి కుజుడి మీద ఉండడం వల్ల ఖచ్చితంగా ఉంటుంది అలానే మనం స్ట్రెస్లో ఇప్పుడున్న కండిషన్లో తొందరపడి మారేస్తే మనం ఇబ్బంది పడతాం కాబట్టి పదిహేడవ తేదీ వరకు కాస్త మీరు ఏమైనా కోపిక పట్టినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే మనకి రవి మారడము కుజుడు మారడము శుక్రుడు లగ్నంలో సంచరించడం వల్ల కంఫర్ట్ లెవెల్ అనేటువంటిది వచ్చేస్తుంది ఆ కండిషన్ వస్తుంది ఖచ్చితంగా అదేవిధంగా వ్యాపారాలు చేసేవారు ప్రత్యేకంగా ఏంటంటే ఖనిజ వ్యాపారము మరియు ఏదైనా మిషనరీ రిలేటెడ్ వ్యాపారం చేసేవారికి చాలా చక్కగా ఉందన్న సందేహం లేదు అయితే ఈ పార్ట్నర్స్తో కొంత ఏంటంటే కొంత పట్టింపులు కావచ్చు వివాహం ప్రయత్నాలు చేసేటువంటి వారు కాస్త ఏంటంటే వివాహ ప్రయత్నం చేసేవారు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది మనం వేసినటువంటి ఒక జోక్ అవతల వాళ్ళకి సీరియస్గా అనిపిస్తూ ఉంటుంది దాని ద్వారా కూడా చిన్న గొడవలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంత డిగ్నిఫైడ్ నేచర్తో ఉండడం చాలా ముఖ్యం ఈ మాసంలో వీరికి ఎందుకంటే శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జోవియల్గా ఉండడము కామెడీగా ఉండడం అవుతూ ఉంటుంది సర్వసాధారణంగా కానీ ఒక్కొక్కసారి మనకి కుజుడి యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ కుజుడున్నటువంటి ప్రదేశానికి శని యొక్క దృష్టి ఉండడం వల్ల అది మరొకసారి వేరే రకంగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశివారు ఏ దేవతార్చన చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే లలితా సహస్రనామాల యొక్క శ్రవణము చేయండి లేదా శక్తి దేవత ఆరాధన అంటే దుర్గాదేవి ఆరాధన కాళికాదేవి యొక్క ఆరాధన ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి మీకు సర్వే జనా సుఖినోభవంతు